ఆ ఎన్నికలంటే చంద్రబాబు గుండెల్లో రైళ్లేనా? రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీదే గెలుపు అని ఇటీవల కాలంలో పదే పదే చెబుతున్న సీఎం చంద్రబాబు ప్రాథమిక వ్యవసాయ సహకార ఎన్నికల విషయంలో మాత్రం తడబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుతో రాష్ట్రంలోని సహకార సంఘాల చైర్మన్లు సభ్యుల పాలక మండళ్ల కాలపరిమితి తీరిపోనుంది. దీంతో అనివార్యంగా వీటి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. వాస్తవానికి 2013లో ఉమ్మడి రాష్ట్రంలో 2949 సహకార సంఘాల పాలక మండళ్లకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2013 జనవరి చివరిలో ఎన్నికలు నిర్వహించింది. దీంతో ఆ ఎన్నికల్లో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీనే వీటిని కైవసం చేసుకుంది. ఇక వీటికి 5 ఏళ్ల పదవీకాలం ఈ నెల 31తో ముగియనుంది. ఈ క్రమంలో సహకార ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రస్తుత టీడీపీ నేతలు పదవులు అందిపుచ్చుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ సహకార సంఘ ఎన్నికలకు సిద్ధం కావాలని ఆఫ్ ది రికార్డుగా జిల్లాల టీడీపీ అధ్యక్షులు మండల స్థాయిలో నేతలను సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఎన్నికలు వ్యవసాయ రంగానికి ప్రాణం లాంటివి. సాగు రైతులకు రుణాల నుంచి అన్ని విధాలా ఈ సంఘాలు అండగా ఉంటాయి. వీటికి ఓటర్లు కూడా ఎక్కువ భాగం రైతులే ఉంటారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ వంటి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయని, ఎన్నికలు నిర్వహిస్తే అధికార పార్టీ విజయం తథ్యమని అధికార పార్టీ నేతలు మంత్రులు తలపోస్తున్నారు. ఇదే విషయాన్ని వారు సీఎం చంద్రబాబుకు వివిధ మార్గాల ద్వారా చేరవేశారు కూడా. అయితే అనూహ్యంగా సీఎం చంద్రబాబు మాత్రం ఈ ఎన్నికల నిర్వహణపై మౌనం వహిస్తున్నారు. రైతులకు ప్రయోజనాలు అందించిన ఉత్సాహం ప్రభుత్వం పార్టీ నేతల్లో ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం రైతుల్లో ఆ ఆనందం కనిపించడం లేదు. ఈ పరిణామమే చంద్రబాబును ఇబ్బందికి గురి చేస్తోంది. ఇప్పటికీ 3 విడతలలో రైతు రుణమాఫీకి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయినా కొన్ని జిల్లాల్లో మాత్రం ఈ నిధులను బ్యాంకులు తమ వడ్డీల కింద జమ కట్టుకున్నాయి. దీంతో రైతులకు అప్పులు అలాగే మిగిలిపోయాయి. దీంతో గతంలో చంద్రబాబు ఆయా బ్యాంకులను ఒప్పించి తదుపరి విడతలో విడుదల చేసే నిధులను అసలు కింద జమ చేసుకోవాలని, వడ్డీకి ప్రభుత్వమే నిధులు ఇస్తుందని చెప్పారు. అయితే ఇప్పటికీ ఆ పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో రైతుల్లో అసహనం నెలకొంది. ఇప్పుడు ఇదే విషయం సహకార ఎన్నికల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. దీనికి తోడు సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎన్నికలు కావడంతో వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం, కేంద్రం నుంచి నిధులు ఆగిపోవడం వంటి కారణాలు కూడా చంద్రబాబును వేధిస్తున్నాయి. మరోపక్క గ్రామస్థాయిలో వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పాదయాత్ర ప్రభావం కూడా రైతులపై భారీగా పడుతోంది. వీటన్నింటినీ గమనిస్తున్న చంద్రబాబు సహకార ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.